సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండ గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కోదాడ నియోజకవర్గ శాసనసభ్యునిగా తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు శ్రమిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి లబ్ధిదారుడికి అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రరావు, కోదాడ ఎంఆర్ఓ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అనంత సైదయ్య, ఎంపీటీసీ బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇస్తున్న కార్యక్రమాలు ఆగిపోవద్దు, ఈ ప్రభుత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు చేకూరుతాయనే విశ్వాసంతో మళ్ళీ ఆశీర్వదించి తిరిగి మళ్ళా రాష్ట్రంలో అధికారంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశారు. అది ఒక అదృష్టం. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న ఈ తెలంగాణలో బడుగులకి, బహుజనులకి, అట్టడుగు వర్గాలకి, శ్రామికులకి, కర్షకులకి, కార్మికులకి న్యాయం జరగాలనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమం చేసుకున్నాం. ఈరోజు ఆ కల నిజమవుతుంది. ఎక్కడ చూసినా గత 60 సంవత్సరాల నుంచి ఆగిపోయిన అభివృద్ధి అంతా ఈ 4.5 సంవత్సరాల వీలైనంత వరకు ప్రభుత్వం ప్రజలు వేరువేరు కాదు, ప్రజలకి ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా ప్రభుత్వం అండగా ఉండాలి, ఒక కుటుంబ సభ్యుడిగా ఉండాలి, కుటుంబ పెద్దగా ఉండాలనే ఆలోచనతో 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ నెల నుంచి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ అని.